హలో ఫౌండర్స్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అయితే ఈ రోజున మరిన్ని కొత్త అప్డేట్స్తో మీ ముందుకు వీడియో అనేది వస్తుంది. ఇదేంటంటే కేవైసీ అండ్ పెండింగ్ ఫౌండర్స్, ఈ రెండింటి గురించి అప్డేట్ అయితే ఇస్తున్నాను. సో దాంతోపాటు వెబ్సైట్ కూడా ఇంకోసారి చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ స్క్రీన్ మీద వెబ్సైట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా చూడండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం టాపిక్లో వెళ్ళిపోదాం. సో ఏంటంటే ఫస్ట్ పాయింట్ కేవైసీ. కేవైసీ గురించి అయితే అప్డేట్ వచ్చింది. ఏంటంటే 72 అవర్స్ లోపల, అంటే మన కేవైసీ చేసుకోవాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత 72 అవర్స్ లోపల కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటే 10 క్రెడిట్స్ అనేవి వస్తాయన్నమాట. 10 క్రెడిట్స్ అంటే ఏం లేదండి. సో లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఏదైనా $50 ఉందనుకోండి. సో అది ఈ క్రెడిట్స్, 10 క్రెడిట్స్ ఏదైతే ఉన్నాయో అది మనం పర్చేస్ చేసుకున్నప్పుడు $40కి మనకు వస్తుంది అన్నమాట. 10 డాలర్స్ అనేది ఈ క్రెడిట్, అంటే 1 క్రెడిట్ = $1. సో ఆ విధంగా 10 క్రెడిట్స్ అనేది ఇస్తున్నారు. అవి మీరు విత్డ్రా చేసుకోవడానికి అయితే ఉండదు, ఓన్లీ షాపింగ్ చేసుకున్నప్పుడు దాన్ని లెస్ చేసుకొని మిగిలిన అమౌంట్ పే చేసుకోవడానికి అయితే ఉంటుంది. అట్లాగే తర్వాత 72 అవర్స్ దాటి కూడా మనం చేసుకోవచ్చు, కాకపోతే అది చేసుకోవడానికి కొంత టైం ఇస్తారు. అది ఇంకా అప్డేట్ అయితే రాలేదు, వచ్చినప్పుడు దాని గురించి చూడవచ్చు. తర్వాత పిల్లల ఐడీలు చాలామంది వేశారు కదా, సో కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనుక ఒకవేళ కేవైసీ చేయలేకపోతే, అంటే అవ్వలేకపోతే కనుక, సో ఆ పేరు అనేది మీరు చేంజ్ చేసుకొని మీది పెట్టేసుకొని మీ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మెయిల్ ఐడి మట్టుగా ఆ పిల్లల పేరు మీద ఏదైతే క్రియేట్ చేశారో అదే ఉంటుంది. ఓకే, ఆ విధంగా కేవైసీ గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. రెండోది ఏంటంటే పెండింగ్ ఫౌండర్స్. సో పెండింగ్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 25th, అంటే ఈ రోజున 25th అక్టోబర్న పెండింగ్ ఫౌండర్స్ అనేది క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఏం చేయాలి అనేది అది ఆర్ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 31st కి మాత్రం డిలీట్ అయిపోతాయి, ఇవాళ డాక్యుమెంట్కి క్లోజ్ అవుతున్నాయి. సో తర్వాత 31st కి డిలీట్ అయిపోతాయి. తర్వాత ఇంకా ఎవరన్నా వేరే లీడర్స్కి మిగిలినవి ఇచ్చి చేసుకోమంటారా, లేదంటే ఇంకా అట్లా వాటిని క్లియర్ చేస్తారా అనేది అది యాసర్ ఒపీనియన్ మీద ఉంటుందన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే లాహోర్ ఈవెంట్, పాకిస్తాన్లో ఏదైతే లాహోర్ ఈవెంట్ మన 20th జరిగిందో, సో దాంట్లో మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే పంజాబ్ యూనివర్సిటీ లాహోర్లో, అంటే పాకిస్తాన్లో పంజాబ్ యూనివర్సిటీ ఉంది కదా, సో ఆ యూనివర్సిటీకి అయితే మనం కొలాబరేట్ అవుతున్నాం. అన్పాస్ అనేది ఓ అకాడమీ కానీ ఇట్లాంటి యాప్స్ వాళ్ళు తీసుకొని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే కపుల్ ఆఫ్ వీక్స్లోనే మనం చాలా ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి, మనకి ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయాలి అనేది ఆశిస్తారు అని అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఫిఫా వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఫిఫా వరల్డ్ కప్ లోపలే దీన్ని లాంచ్ చేయాలి, ఫిఫా వరల్డ్ కప్లో మార్కెటింగ్ అనేది పెంచాలి అని చెప్పేసి ప్రొడక్ట్స్ అనేది లాంచ్ చేసి దాన్ని చేయాలని చెప్పేసి యాసర్ చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో సో మెనీ ప్రొడక్ట్స్ ఈ 2-3 వీక్స్లోనే లాంచ్ అవ్వడం అనేది జరుగుతుంది అని కూడా చెప్పారు. సో ఎవరైతే ఫౌండర్స్ ఎన్ని రోజులు వెయిట్ చేశారో, ఎవరైతే ఓర్పుగా సహనంతో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకుండా మధ్యలో చాలామంది అడ్డుగా నుంచున్నారు మనకి, చాలా అడ్డంకులు వచ్చి అయినా సరే ఓర్పుగా ఎవరైతే నుంచొని ఇంకా మనం వెంట పడుతూనే ఉన్నారన్నమాట, అయినా సరే ఓర్పుగా ఎవరైతే పేషెంట్స్గా ఇక్కడ దాకా వచ్చారో వాళ్ళందరికీ ముందు ముందు చాలా మంచి రోజులు అనేది రాబోతున్నాయి. సో యూనిట్ టు యూనిట్ అనేది అందుకే, సో అందరూ ఓర్పుగా ఉండండి. అట్లాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే